నంద్యాలపట్నంలో శుక్రవారం ఏసీబీ అధికారులు జరిపిన దాడిలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న అశోక్ 6,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఏసీబీ అధికారులు సీనియర్ అసిస్టెంట్ అశోక్ని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. వచ్చిన ఫిర్యాదు మేరకు ఈ దినము డిఎంఎండ్హెచ్ఓ ఆఫీస్ నంద్యాల నందు పనిచేస్తున్న డ్రైవర్గా పనిచేస్తున్న టీ ఆంజనేయులు అనే వ్యక్తి తన యొక్క జీపీఎఫ్ పార్ట్ ఫైనల్ పేమెంట్ కోసం అప్లై చేయడం జరిగింది. ఆ ప్రాసెస్ అప్లికేషన్ ప్రాసెస్ చేయడానికి ఆ బిల్ ప్రాసెస్ చేయడానికి గాను అక్కడ సెక్షన్ సీనియర్ అసిస్టెంట్ అయిన అశోక్ కుమార్ 6,000 రూపాయలు లంచం డిమాండ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు అతను చేసిన డిమాండ్ చేసిన డబ్బులు తీసుకుంటుండగా మా ఏసీబీ కర్నూలు బ్రాంచ్ అధికారులు అందరం కలిపి పట్టుకోవడం జరిగింది. 6,000 రూపాయలు 5,00,000 రూపాయలు జీపీఎఫ్ అమౌంట్ ప్రాసెస్ చేయడానికి కానీ 6,000 రూపాయలు డిమాండ్ చేశారు.